ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్కరోజులోనే హౌ టు గెట్ పింక్ లిప్స్ న్యాచురల్ ఎట్ హోమ్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను గాయత్రి శర్మ, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతున్నారా, ఫాలో అయ్యి రిజల్ట్స్ ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో నేను పింక్ లిప్స్ న్యాచురల్గా ఇంట్లో ఏ విధంగా మనం పొందాలి, అంటే హౌ టు గెట్ పింక్ లిప్స్ న్యాచురల్ ఎట్ హోమ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మీరు రిజల్ట్స్ ఓన్లీ వన్ డేలో చూడొచ్చు. ఎస్, ఎందుకంటే నేను చెప్పేటి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వన్ డే ఫాలో అయితే చాలు, మీకు లిప్స్ చాలా వరకు లైటన్ అవుతాయి. అదే 3 to 4 డేస్ ఇంకా కంటిన్యూ చేస్తే కనుక తప్పకుండా గులాబీ రంగులోకి మారుతాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ లిప్స్ని మాయిశ్చరైజ్ చేయటం, సెకండ్ పార్ట్ ఏంటంటే దానికి స్క్రబ్ చేయడం, అంటే ఎక్స్ప్లోయిట్ చేసి దాని మీద ఉన్న డెడ్ స్కిన్ తీసేస్తాము, అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే ప్యాక్. ఈ విధంగా వేసుకోవటం వల్ల లిప్స్ బాగా పింక్ అవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ పైపైన రెమెడీ చేయడమే కాదు, కంపల్సరీ ఇంటేక్ కూడా మంచి డైట్ ఉండాలి. అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ ఉన్న క్యారెట్ జ్యూస్ లాంటివి కనుక మీరు తీసుకున్నట్లయితే బాడీలో హిమోగ్లోబిన్ మంచి కంటెంట్ ఉంటే ఫేస్లో కూడా ఆటోమేటిక్గా గ్లో వస్తుంది, అండ్ ఈ స్కిన్లో పార్ట్ ఏనండి లిప్స్ కూడా. సో ఇది కూడా మంచిగా పింక్గా అవుతుంది అండ్ ఫేస్లో కూడా మంచి గ్లో కనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను క్యారెట్ జ్యూస్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి వెయిట్ లాస్కి, ఆ వీడియో చూడండి. తప్పకుండా మీ స్కిన్ గ్లో అవుతుంది, లిప్స్ కూడా గ్లో అవుతాయి. సో హోమ్ రెమెడీ అంటే ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 స్టెప్ ఏంటంటే లిప్స్ని మాయిశ్చరైజ్ చేయటం. ఏదైనా ఒక లిప్ బామ్ తీసుకోండి అండ్ ఈ విధంగా అప్లై చేయండి. వ్యాజ్లిన్ కానీ లిప్ బామ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, అండ్ ఈ విధంగా అప్లై చేసి దీన్ని ఈ విధంగా చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది దీంట్లో. సో ఈ విధంగా మాయిశ్చరైజ్ చేయాలి, ఇది స్టెప్ నెంబర్ 1. ఒక 5 మినిట్స్ చేయండి, లిప్స్ బాగా మాయిశ్చరైజ్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా ఒక కాటన్ తీసుకుని దీన్ని ఈ విధంగా స్క్రబ్ చేస్తున్నట్టు ఈ లిప్స్కి ఇదంతా తీసేసేయండి. ఆల్మోస్ట్ డెడ్ స్కిన్ అంతా పోతుంది ఇప్పుడే. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మాయిశ్చరైజ్ అయింది. ఈ విధంగా మీరు చేయటం వల్ల దీనికి ఒక ప్లఫీనెస్ అనేది కూడా వస్తుంది లిప్స్కి. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్క్రబ్బింగ్కి మనం 1/2 స్పూన్ తేనె తీసుకున్నాము. ఈ తేనెలో షుగర్ కొంచెం మిక్సీ వేసుకొని ఈ విధంగా 1/2 స్పూన్ ఇందులో వేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఈ విధంగా కాసేపు కలిపితే ఇది గట్టిపడుతుంది. సో ఆల్రెడీ నేను చూపించాను, హనీ అండ్ షుగర్ కలిపి ఈ విధంగా ప్యాక్ రెడీ చేసుకున్నాను. దెన్ జస్ట్ 1 డాట్ లాగా తీసుకుని ఈ విధంగా లిప్స్కి అప్లై చేయాలి. అండ్ చాలామందికి లిప్స్ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా బ్లాక్గా ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి బాగా స్క్రబ్ చేసుకోవచ్చు. షుగర్ డైరెక్ట్గా ఎందుకు వేయట్లేదు అంటే ఇక్కడ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పౌడర్గా చేసుకుని వేసుకుంటే మీకు ఆ స్క్రబ్బింగ్నెస్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇదంతా మేము చేసుకోలేం టైం లేదనుకుంటే నిమ్మకాయ కూడా తీసుకుని బాగా అప్లై చేస్తూ 5 మినిట్స్ దీన్ని ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీకు బాగా తెలుస్తుంది హనీ ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ షుగర్ స్క్రబ్బర్ లాగా వర్క్ చేసి మీకు మొత్తం డెడ్ స్కిన్ అంతా తీసేసి మాయిశ్చరైజర్ కమ్ క్లెజర్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా 5 మినిట్స్ స్క్రబ్ చేసేయాలి, తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి. హోమ్ రెమెడీ లిప్ బామ్ కోసం మనం ఈ విధంగా 1 బీట్రూట్ తీసుకుని సన్నగా కట్ చేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో ఓన్లీ 2 టేబుల్ స్పూన్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఈ విధంగా ముక్కల్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ విధంగా చూపించినట్లు ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తే మనకి ప్యూర్ బీట్రూట్ జ్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం వ్యాజ్లిన్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాము. తీసుకుని దీన్ని ఈ విధంగా వేడి వాటర్లో డబుల్ బాయిలింగ్ చేసి కరిగిస్తాము.
ఈ 2 టేబుల్ స్పూన్ వాజిలిన్లో ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాను. 1:1 రేషియో తీసుకోవాలి. ఇప్పుడు వాజిలిన్ మరియు ఈ బీట్రూట్ జ్యూస్ బాగా కలిసేటట్టు కలయబెట్టాలి. ఇది వేడి వాటర్లో ఉంచే ఈ విధంగా కలయబెట్టాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా మిశ్రమం తయారవుతుంది. ఈ విధంగా దీన్ని 1 అవర్ వదిలేస్తే గట్టి పడిపోతుంది. సో దీన్ని ఈ విధంగా ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టి 1 అవర్ తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ అయిపోయింది. దీన్ని ఈ ప్యాక్ని జాగ్రత్తగా ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని లిప్ బామ్ మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, ఆల్రెడీ చూపించాను నేను. చూడండి ఎంత పింక్గా చక్కగా రెడీ అయిపోయిందో. ఇంట్లోనే బయట కొనక్కర్లేదండి, మనం లిప్స్టిక్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఇది మనం పెట్టుకుని వెళ్తే మన పింక్ లిప్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు దీంతో మన లిప్స్ని మాయిశ్చరైజ్ చేసి ఒక ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ స్టెప్ మాయిశ్చరైజింగ్ లిప్స్, అది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లిప్ బామ్తో. ఇప్పుడు నేను ఈ విధంగా చేతిలోకి కొంచెం లిప్ బామ్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా మీరు. సో ఈ విధంగా లిప్ బామ్ కనుక మనం అప్లై చేసినట్లయితే, ఇది అసలు అప్లై చేయగానే ఒక లిప్స్టిక్ లాగా చూసారు కదా, ఎంత పింక్ వచ్చేసాయి లిప్స్. అండ్ దీంట్లో ఉన్న బీట్రూట్ న్యాచురల్గా పింక్ లిప్స్ని ఇస్తుందండి. అండ్ మీరు లోపలికి కూడా బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. అది నేను తర్వాత వీడియోస్లో చేస్తాను మీకు ఎలా చేసుకోవాలో. అండ్ ఈ విధంగా అప్లై చేసి 1/2 అవర్ to 1 అవర్ వదిలేయండి దీన్ని. ఈ విధంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే అలా చేయండి. అండ్ స్క్రబ్బింగ్ ఎక్కువ చేయకండి 3 పూట్ల చేసేటట్లయితే. సో ఈ విధంగా లిప్ బామ్ మాత్రం మీరు ఏం చేసినా చేయకపోయినా 3 పూట్ల పెట్టుకోవచ్చు. సో నైట్ పెట్టుకుని పడుకుంటే అసలు పొద్దునకి లిప్స్ చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఎప్పుడు లిప్స్టిక్ కొనకండి, హ్యాపీగా ఈ విధంగా ఇంట్లోనే లిప్స్టిక్ లాంటిదే ఇది లిప్ బామ్ తయారు చేసుకోండి. హ్యాపీగా హెల్తీగా మంచి లిప్స్ పింక్గా చేసుకోండి లిప్స్ని. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో గివ్ ఏ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.